బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తుని నియోజకవర్గ ప్రజలు ముంపు బారిన పడి తీవ్రంగా అవస్థలు పడుతుండడంతో పాటు కోటనందూరు మండలం ఉప్పారపడు గ్రామ సమీపంలో వేదురుగడ్డ వాగులో వరద నీరు తాకిడికి కారు కొట్టుకుపోయి మహిళ మృతి చెందగా ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గ పరిధిలోని పట్టణంతో పాటు తుని మండలం తొండంగి కోటనందూరు మండలంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పాములు జల్లు వస్తున్నాయండి, మాకు ఏ దారి లేదండి, గోడ కడతానన్నారు గోడ కట్టలేదు, మాకున్న జాగా లేకుండా వానరా ఏరు వస్తుంది అనుభూతికి అందరూ కూడా పిల్లలతో రోడ్డు ఎక్కేస్తున్నామని బాబు కొట్రాల దాకా వెళ్ళిపోతున్నామని అందరూ, మాకు ఏ దారి ఏదన్ను కనపడలేదండి, మా పరిచి చుట్టే లాగుందండి బాబు, పని పట్టుకొని వెళ్ళి ఏదో 10 రూపాయలు డబ్బులు తెచ్చుకొని ఆ పూటకు వండుకుంటున్నామండి, ఆ పూటకు వండుకోబోతుకి వాన వరద వచ్చి మా పిల్లలతో బోలు బోలు అంటానా ఆ గిన్నెమంతా తీసుకొని వెళ్ళిపోతున్నామండి, ఏటల్లాగా ఏ దారి కనపడలేదండి మాకు, మీకేం పర్వాలేదు గోడ కట్టించిస్తాము మీరు ఉండండి పర్వాలేదు అన్నారండి, అంటే మా గోడ కట్టించి ఇచ్చేది కనపడలేదు, మేము అలాగే పిల్లలతో జల్లతోటి ఉంటున్నామండి, మా పరిస్థితి చూసి ఎవరు కూడా మా ముందు రాలేదండి బాబు. ప్రభుత్వం వచ్చినా సరే ఇక్కడ ప్రజల మీద బీద ప్రజల మీద ఏ ప్రభుత్వం కూడా చూడటం లేదు, వస్తున్నారు పోతున్నారు చూసేస్తాను అంటున్నారు తప్ప ఏమి చేయటం లేదు, ఉన్నవాళ్ళు పెడతారు లేనివాళ్ళు లేకుండా చేసేస్తాను, ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే తీరైపోయింది, ఓట్లకు వచ్చినప్పుడు మాత్రం మీకు అది చేస్తాను ఇది చేస్తాను అంటారు కానీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరికాలు సైడ్ అయిపోతున్నారు, ఇది మా పరిస్థితి. ఒకటో వాడు చేయట్లేదు మీకు ఇది చేస్తాను అది చేస్తాను అంటారు కానీ ఏమి చేయదు, ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే తీరైపోయింది. జిల్లా తుని ప్రాంతం రెల్లి కాలనీ అండి, ఇది ఒకటో వార్డుకి సంబంధించింది. ఈ వార్డు ఒకటో వార్డు సంబంధించిన శానిటేషన్ సెక్రటరీ అలాగే కృష్ణ వెల్ఫేర్ సెక్రటరీ అండి. ఈ వరద ఉధృతి పెరుగుతున్నప్పటి నుంచి కూడా మేము తెల్లవారుజాము 3 గంటల నుంచి కూడా విధుల్లో ఉన్నామండి. అయితే ఎవరైతే లోతట్టు ప్రాంతంలో ఉన్నారో ప్రజలు వాళ్ళందరికీ కూడా కొంచెం అప్రమత్తం చేసి ఎత్తైన ప్రాంతానికి తరలించడం జరిగిందండి. ఎదుర ఈ రెల్లిపేటలోని పైన ఎత్తు ప్రాంతంలో ఒక స్కూల్ ఉంటుందండి, ఆ స్కూల్లోకి ఎవరు ఏ ఇళ్ళు అయితే మునిగిపోయాయో వాళ్ళందరినీ కూడా పైకి తరలించి ఆ స్కూల్లోనే టిఫిన్ కానీ భోజనం కానీ ఏర్పాటు సదుపాయం కల్పించామండి. ఇంకా కూడా ఇప్పుడు కూడా వాటర్ ఉధృతి పెరుగుతుందనే ఉద్దేశంతో అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరుగుతుందండి. ఇంకా ఏమన్నా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరన్నా మిగిలిపోతే వాళ్ళ సామాన్లతో వదిలేసి మిగతా వాళ్ళందరూ ప్రజలను పైకి రమ్మని చెప్పేసి మేము గట్టిగా అప్రమత్తం చేస్తున్నామండి. మా సచివాలయ సిబ్బంది కానీ సచివాలయ వాలంటీర్స్ కానీ అందరూ కూడా ఆ విధుల్లో నిర్వహిస్తున్నారండి. రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఇప్పుడు కూడా విధుల్లోనే ఉన్నారు. అందులో ఉదయం బిజీ గారు ఫోన్ చేసి 9 వేలు ఉదాహరణ మళ్ళీ పూజ చేసుకుని ఫోన్ చేశారు. ఉదయం ఏఐ గారు ఫోన్ చేశారు, ఫోన్ చేసి 14,400 వదులుతున్నాను మళ్ళీ పూజ చేశారు. దానివల్ల ఆల్రెడీ మనకు తారక రామానగరం రెల్లి వీధి అన్ని కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి పెడతాం. మొత్తం లోతట్టు ప్రాంతాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఇళ్ళ వద్ద చెప్పి సుమారు 8 వాటర్ ఉంటాయండి, 2 వాటర్ ఉంటాయి.
వాటికి రెండు వాటర్ ఉంటాయి. రెండు వాటర్ కూడా అందరు డిస్ట్రిక్ట్ సోర్స్ వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు చేయించి వాళ్ళకి అన్ని సదుపాయాలు చేశారు. అందరికి నమస్కారం. ఏదైతే మన పులిపట్నంలో వాళ్ళ ప్రాంతం ఉందో మన రెల్లిపేట రెల్లి కాలనీ కానీ మన దెబ్బలు కానీ దెబ్బలపాలెం కాలనీ కానీ ఈ ఏరియాలన్నీ కూడా నిన్న తాండవ ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల చేయడం వల్ల ఇవన్నీ తాత్కాలిక ముంపుకు గురైన ఆ ప్రాంతాలన్నింటినీ మేము కమిషనర్ గారు అమర్రావు గారు మరియు అధికారులు వెళ్లి చూసి రావడం జరిగింది. ముందు జాగ్రత్తగా భాగంగా అధికారులకి వాళ్ళందరినీ ఎవాక్యువేట్ చేసి ఏదైనా షెల్టర్లో పెట్టమని షెల్టర్లో పెట్టిన వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా మా తరఫున మేము చూస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఏదైనా తాండవ నది వరద వచ్చినప్పుడల్లా మన పల్ల ప్రాంతం అంతా కూడా ముక్కు గురవుతుంది. దీని మీద గౌరవ శాసనసభ్యులు దారిశెట్టి రాజా గారు దృష్టి పెట్టి దీనికి ఒక రిటైనింగ్ వాల్ తీసుకురావాలని చెప్పి ఆయన గత ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారిని కలవడం జరిగింది. ఈ నిమిత్తమే ఆ పని ప్రాసెస్ లో ఉంది. మీకు అందరికీ తెలిసిందే గత 7-8 నెలల నుంచి కూడా ఏ పని కూడా ముందుకు జరగట్లేదు. మీరందరూ త్వరలోనే మన ఆ సమస్యకి ఎమ్మెల్యే గారు మంచి పరిష్కారం చూపిస్తారని ప్రస్తుతం తాత్కాలికంగా ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు అధికారులు మేము మీ అందరూ కూడా ఇక్కడ పర్యటించి ప్రజల్ని ఎక్కడ ఎవాక్యువేట్ చేయాలన్నది ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.